క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీని రక్షించాలని కోరుతూ అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏఐటియుసి సిఐటియు ఎంపీజే ఎంఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏఐటియుసి నాయకులు అందే నాసరయ్య మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. గత 70 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా చమురు ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిపోయాయని, దీంతో ప్రజలు ముఖ్యంగా కార్మికులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నాసరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సిఐటియు పశ్చిమ ప్రకాశం అధ్యక్షులు డికెఎం రఫీ మాట్లాడుతూ లాభాలతో నడుస్తున్న లక్షల కోట్ల విలువ చేసే రైల్వే, ఎల్ఐసి, ఎయిర్ ఇండియా, విశాఖ ఉక్కు పరిశ్రమ, బిఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల బాట చూపుతూ మోడీ ప్రభుత్వం అంబానీ, అదానీ లాంటి పారిశ్రామికవేత్తలకు కారు చౌకగా విక్రయిస్తూ దేశ సంపదను కొల్లగొడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఎందుకంటే అన్ని రకాల వస్తువులు ఈరోజు అన్ని రకాల వస్తువులు పెరిగాయి, అట్లాగే పెట్రోల్ డీజిల్, అట్లాగే రైతులు దేశంలో కనీ విని ఎరుగని విధంగా ఈరోజు ప్రపంచ పోరాటం చూసి చూస్తున్నాం. కానీ ఎప్పుడు 8 నెలల పాటు ఈరోజు రైతులు పోరాడుతుంటే కనీసం వాళ్ళ సమస్యలు పట్టడానికి పట్టలేదు, రైతులతో మాట్లాడలేదు. కానీ కార్పొరేటర్ల మటుకు మోడీ భుజం మీద చేసి మాట్లాడుతున్నారు, కానీ రైతులు ఆ సమస్యలు పట్టడంలో మోడీకి పట్టడం వస్తున్నారు. ఈరోజు రైతులు అడుగుతున్నది మా పంటలకు గిట్టుబాటు ధరలు అడుగుతున్నాం, రైతులు మిద్దెలు అడగడంలో మేడలేదు, మా పంటలకు గిట్టుబాటు ధరలు వేయండి, మా గోడౌన్లు వేయండి, మాకు అనుకూలమైన చట్టాలు రద్దు చేయొద్దంటున్నారు. అట్లాగే ఈరోజు స్వాతంత్రం రాజ్యాంగంలో ఉన్న హక్కులు, ఈరోజు కార్మిక చట్టాలు 44 చట్టాలను ఒక్క కలం పోటుతో ఈరోజు రద్దు చేసి మొత్తం 4 కోట్లు మారుస్తున్నారు. అంటే కార్మికులు మొత్తం ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు దాసవంగా వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలనే ఉద్దేశంతో ఈరోజు చట్టాలు మొత్తం మారుస్తున్నారు. అట్లాగే ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, అట్లాగే మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు, వాస్తవానికి అమరులు ఎంతోమంది వీర నాయకులు పోరాడి రాజీనామాలు చేసి ప్రాణత్యాగాలు సాధించుకున్న ఆంధ్రుల హక్కును ఒక కలంపొట్టుతో ఏమాత్రం నష్టాలు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో విశాఖ స్టీల్ ప్లాంట్ 42,000 కోట్లు పన్ను రూపంలో ఇస్తే అది నష్టాల్లో ఉందని అబద్ధ ప్రచారం పార్లమెంట్ సాక్షిగా మోడీ చెప్తున్నారు. వాస్తవానికి 42,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఇచ్చారు. అవి లెక్కలు చెప్పడంలే, అవి మేము చెప్పిన లెక్కలు కాదు, పార్లమెంట్లో ఎంపీ చెప్తే ఎంపీ కూర్చొని అడుగు చెప్పారు. కానీ ఒక కొలం పొట్టుతో దాన్ని అమ్మేయాలి, ఇంత పెద్ద గోళ్ళ జరుగుతుంటే మేము అమ్మనే అమ్ముతాం, ప్రైవేటులకు అప్పగిస్తూ ఉంటున్నాం. అంటే ఇదే మీ జాగీర్దారు, మేము అడుగుతున్నాం సంఘాల తరఫున, ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ మోడీ గారు జాగీర్దారు కాదు, ఎంతోమంది నాయకులు త్యాగాలు సాధించిన హక్కులు. అట్లాగే ఈరోజు పంటల గిట్టుబాటు ధర కల్పించడం అయితేనే అనేక సమస్యల మీద ఈరోజు మొత్తం జాయింట్ యాక్షన్గా 500 రకాల సంఘాలు ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా పోరాడుతున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. మోడీ గారు తన విధానాలు మార్చుకోకుంటే రానున్న కాలంలో తీవ్రమైన పోరాటాలు జరుగుతాయి. అలాగే పెట్రోల్ ఈరోజు రోజు రోజుకు రోజు పెట్రోల్